ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం దేవస్థానం పాలకవర్గ మండల సభ్యురాలుగా పార్వతీ పరమేశ్వరుల దివ్య భవ్య శుభాశీస్సులతో డాక్టర్ కనకదుర్గ ధర్మకర్తగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా మంత్రివర్గ బాలయ్య మాస్టర్ గారికి, టీడీపీ చైర్మన్ అయిన మయూర్ సుబ్బారెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలానే నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంత మహత్భాగ్యాన్ని కలగజేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ముందు నా మీద నమ్మకాన్ని ముందు చేయకుండా నా సాయశక్తుల అందరి సహకారంతో శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి తోడ్పడతానని సదృఢంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ కనకదుర్గ అనే నేను శ్రీ ప్రవరంభ మల్లికార్జున స్వామి వాళ్ళ దేవస్థానము శ్రీశైలం ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా విశిష్ట జ్ఞానంతో నిర్భయరాలునై దేవాలయం అభివృద్ధి విధంగా ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాలయ ధర్మాదాయ సంస్థల విడుదలను గురించిన 1987 సంవత్సరము చట్టము 30 ప్రకారము దానికి సంబంధించిన నియమములు అనుసరించి ప్రవర్తించాలని దైవశాస్త్రగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ కనకదుర్గ అని నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము దేనిని కానీ ధర్మకర్త బాధ్యత సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికైనా గానీ వ్యక్తులకు గాని సమక్షంలో గాని పరోక్షంలో గాని తెలపక రహస్యంగా ఉంచుదనని ఇందు మూలంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.